హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో నెల్లూరు స్పెషల్ ఫేమస్ స్వీట్ మలై కాజాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ మీరు కనుక ఫాలో అయితే అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో మనకి చాలా టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. నెల్లూరులో చాలా ఫేమస్ అండి ఈ స్వీట్, చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, చక్కగా మనకి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ స్వీట్ని మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 10 డేస్ వరకు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనం ఎప్పుడైనా ట్రావెలింగ్స్ అవి చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇవి చేసుకొని మనం క్యారీ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి, తినకొద్ది తినాలనిపిస్తుంది అనమాట. మరి ఈ నెల్లూరు స్పెషల్ ఫేమస్ స్వీట్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం, పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నానండి. దీన్ని అయితే కోవాతో చేసుకుంటారనమాట. కోవా అవైలబుల్గా లేకపోతే, మీ దగ్గర కోవా ఉంటే కోవా చేసుకోండి, కోవా లేకపోతే కనుక ఇలా గులాబ్ జామ్ మిక్స్తో కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత స్టవ్ తీసుకుని ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక 2 కప్స్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. చూసారు కదా బాగా చిక్కగా ఉన్న పాలు అయితేనే బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర గులాబ్ జామున్ మిక్స్ కూడా లేకపోతే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ అవ్వద్దు, గులాబ్ జామున్ మిక్స్ వద్దు అనుకుంటే కనుక మనం అచ్చంగా పాలతోనే ఫుల్ క్రీమ్ ఉన్న పాలు తీసుకుని వాటిని ఇలా మరగబెట్టేసుకుంటే మనకి దగ్గరగా థిక్కిగా క్రీమీగా అయిపోయేలాగా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 1 కప్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ లేకపోతే గులాబ్ జామున్ మిక్స్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా ఆప్షనల్ అనమాట. రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. చూసారు కదా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని చక్కగా ఇలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా మనం లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా సిల్కీగా స్మూత్గా తయారవుతుందండి, చూసారు కదా. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. గరిటతో మనం అటు ఇటు తిప్పితే కనుక దీంట్లో ఉన్న వేడంతా బయటకు వెళ్ళి తొందరగా చల్లారుతుందండి. చూసారు కదా ఇది చక్కగా చల్లారిపోయింది. ఇలా చల్లారిపోయిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అయినా కానీ వేసుకోవచ్చండి. తర్వాత 1/2 కప్ వరకు మైదా తీసుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం దీన్ని మెత్తటి పిండి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. మనం పూరీల పిండి ఎలా కలుపుకుంటాం సాఫ్ట్గా అలా ఉండాలి. పిండి ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా వేసేసుకుని చక్కగా దీన్ని మనం పూరీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ స్వీట్. పడులేని ముసలి వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తినొచ్చు. చాలా బాగా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి చేసి టేస్ట్ చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట. ఏవైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇలా రెడీ చేసుకుంటే తొందరగా అయిపోతుంది, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఇలాగ అప్పుడు దీన్ని కలుపుకున్న పిండిని కాసేపు పక్కన పెట్టేసేయాలండి. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు నాననిస్తే కనుక పిండి అనేది మనకి సెట్ అవుతుంది అనమాట. చూసారు కదా 20 మినిట్స్ తర్వాత పిండి చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి. నేనైతే నెయ్యి తీసుకున్నాను అనమాట. కొంచెం నెయ్యి తీసుకుంటే చేతికి అంటుకోకుండా పిండి ఉంటుందన్నమాట. ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం బాదుషాల టైప్లో వీటిని రెడీ చేసుకోవాలి. వీటిని ఈ షేప్ కాకుండా మీకు నచ్చిన షేప్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం బయట కొన్నవి అయితే కనుక ఈ షేప్లోనే ఉంటాయి కాబట్టి నేను ఇలానే చేస్తున్నాను అనమాట. ఇలాగ చక్కగా 1 బై 1 చేసుకోవాలండి. చూసారు కదా చేతికి నెయ్యి అప్లై చేసుకొని చేస్తే కనుక మనకి చక్కటి షేప్ వస్తుందన్నమాట. చాలా ఈజీ అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు అనమాట. అచ్చంగా పాలతోనే చేసుకోవాలని ఏమీ లేదు. గులాబ్ జామ్ మిక్స్, మిల్క్ పౌడర్ యూస్ చేసుకోవడం మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఇలాగ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఇంకో పాన్ పెట్టుకోవాలండి. దాంట్లోకి 1 కప్ వరకు షుగర్ వేసుకొని, దాంట్లోకి 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని ఈ వాటర్ని, షుగర్ వాటర్ని చక్కగా మరగనివ్వాలన్నమాట. మనకి ఇది పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి, గులాబ్ జామున్ పాకం వస్తే సరిపోతుందన్నమాట. షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు మనం మలై కాజాల్ని ఫ్రై చేసుకుందాము. కాజాల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవెలిచ్చిని మరొక పాన్ పెట్టుకోవాలండి. దాంట్లోకి టీ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కావాల్సిన అవసరం లేదండి, మీడియంలో ఆయిల్ హీట్ అయితే సరిపోతుందన్నమాట. చూసారు కదా ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఈ కాజాల్ని ఆయిల్లో వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే మనకి లోపల నుంచి ఫ్రై అవుతాయన్నమాట. చూసారు కదా, ఇవి బాగా డార్క్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. అలా అని మరీ మాడబెట్టకూడదు. చూసారు కదా, ఇంకా కాస్త కలర్ రావాలన్నమాట. గోల్డెన్ కలర్ కాకుండా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మనకి ఇలాగ ఈ కలర్లోకి వస్తే సరిపోతాయండి. మరీ ఎక్కువ ఫ్రై చేసినా మాడిపోతాయి అన్నమాట. ఈ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా స్టవ్ దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీటిని ఇలాగ తీసుకున్న తర్వాత వీటిని డైరెక్ట్గా మనం షుగర్ సిరప్లోకి వేసేయాలి. ఆయిల్లోంచి తీయంగానే షుగర్ సిరప్లోకి వేసేయాలండి. షుగర్ సిరప్లో నేను కొంచెం ఇలాచి ఎసెన్స్ వేసాను అన్నమాట, లేకపోతే ఇలాచి పౌడర్ అయినా కానీ వేసుకోవచ్చు. తర్వాత డైరెక్ట్గా వీటిని షుగర్ సిరప్లోకి వేసేసుకుని 1-5 నిమిషాల పాటు వీటిని షుగర్ సిరప్లో కుక్ అవనివ్వాలి. ఇలా కుక్ చేయడం వల్ల మనకి లోపల దాకా జ్యూస్ అనేది వెళ్తుందన్నమాట. చూసారు కదా, ఇదిలాగా 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ ఆపేసుకోవాలండి. తర్వాత చూస్తే కనుక మనకి జ్యూస్ అంతా పీల్చుకుని ఇవి చక్కగా రెడీ అయ్యాయి. మీరు సర్వ్ చేసేటప్పుడు ఇలాగ జ్యూస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే విడిగా తీసేసైనా కానీ సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి. ఈ స్వీట్ మనకి నిల్వ ఉంటుందండి, చక్కగా ఒక 10 డేస్ పాటు నిల్వ ఉంటుందన్నమాట. ఒకసారి చేసి పెట్టుకుంటే కనుక మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, మీకు కనుక రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.